जू न दे काउंटर ले दो साइकिलो न दे सेंटर ले दो वाटम्मा व्हाट इज दिस अम्मा చచ్చిపోవడానికి రైల్వే ట్రాక్ వరకు వచ్చావంటన్నా నాకు బస్ పడదు కదరా ఏంటి మరి వెనకరా ఏమైందన్నా ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వస్తుందట్రా అది వెయిట్ ఎక్కువ ఉంటుంది వెయిట్ పోయలేనరా ఏమైంది ఇక్కడ చూసా మొత్తం తుప్పట్టేసింది అయితే సెప్టిక్ అవుద్దిరా అరే మనం చచ్చిపోతున్నావా చిలకలూరి పెడబోతున్నావారా మేమో చనిపోవడానికి వచ్చాయి ఇంతకీ మీది ఏ ఊరు సార్ వైజాగ్ అండి మరి ఆ రోజు నన్ను చూడడానికి ఎందుకు రాలేదన్న చూడడానికి కాదు అసలు నీతో పాటు రావాలి అసలు నీతో పాటు రావాలి నా పుట్టినరోజు రోజు అందరికి భోజనాలు పెడతాం ఊరంతా తింటది నీ బర్త్ డేట్ చెప్పు వచ్చి మేము తింటాం వచ్చి మేము తింటాం ఏంటి సార్ మీరు సూసైడ్ చేసుకోవడానికి వచ్చారా అవునండి రెండో లాగొచ్చు కదండి దేనికండి ఎలాగ పోతారా మళ్ళీ సూసైడ్ పోలీస్ కేసు అన్న ఎందుకు ఓన్లీ టీమ్ లీడర్లకు మాత్రం వయసు అయిపోతుంది కానీ జడ్జిలకు మాత్రం వయసు అవ్వట్లేదు అందం అలాగే చెక్కు చెదరకుండా ఉండిపోయింది జబర్దస్త్ చెక్కులు వచ్చినంతకాలం సీటు నా కొడుకులండి వీడు పెద్దోడు తలకు నూనె పెడితే బాగుపడేవాడు మరి నేను ఆ తలకు నూనె నువ్వేరా జిడ్డు పట్టుకుంటూ వదలడీడు జిడ్డురామ్ జిడ్డురామ్ అక్క అక్క డబుల్ ఓడిస్తాను అనుకున్నావు అభిగారు నెక్స్ట్ స్కిట్ కి నన్ను పిలవపోయినా పర్వాలేదు ఈ గుండుగాడత అక్క అని పిలిపిస్తే మాత్రం నేను స్నానానికి వెళ్తా ఆ వెళ్తే మధ్యలోను ఏమండి టవల్ మర్చిపోయాను అని నా డోర్ దగ్గరికి రా అవునా తర్వాత నేను టవల్ తెచ్చుకున్నాను డోర్ వేసుకుంటా ఏమండి ఈ రోజు నాకు మల్లెపూలు తీసుకురండి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత వాటిని నలపండి చితపండి అంటే నా వల్ల కాదు మా ఇంట్లో కరెంట్ పోయింది కొంచెం దీపం ఎత్తారా దీపం లేదు మీరెందుకు వచ్చారు మా ఇంట్లో కరెంట్ పోయిందండి ఇదే ఇలా కాదండి ఇద్దరు అడిగారు ఒకసారి మీ ఆవిడని అడుగుతాను ఏమండి హరిత గారు మీ ఇంట్లో కరెంట్ లేదంటే ఇబ్బంది పడుతున్నంటే మీరు ఏమండి ఇన్నాళ్ళు నేను గుట్టుగా ఉండదు మొత్తం బయట అందరి జనాలు చెప్పారా ఆవిడ కళ్ళు షుగర్ పేషెంట్లు తినే నేరేడు పళ్ళు ఆవిడ నడుము తుప్పల్లోకి దూరిన ఉడుము మనిషిని పొగడం అంటే నీ షుగర్ లెవెల్స్ తుప్పలకి ఇప్పాలంటే ఆడి ఏది స్టార్ట్ చేసినా షుగర్ తోనే చేస్తున్నాడు లేదు మేడం నాకు పోయింది పోయింది ఎవరైనా చెప్పింది పోయిందని అమ్మా నాన్న ఎందుకు నేను ఇంత అందగా కన్నారు ఇప్పుడు ఎన్నారా ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క వారసుడొచ్చాడు ఒక్కడుగు చెప్పండి నాన్న మన ల్యాండ్ అదే ఇటు పక్కన 50 ఎకరాల ఇటు పక్కన 100 ఎకరాల మీరు వేసిన ఒక్కడుగు బాబు ఒకసారి ఆ 2 లక్షలకు పైకెత్తు ఎత్తే నాన్న మిగిలింది మనక ఒక్కడికే బాబు ఆ కాలు కాని నా పొలంలో పడిందో తలకాయ తీసేస్తా ఈ కాలు నా పొలంలో పడిందా ఏ కాయచుట్ట అనకండి నా అడుగు మీరు కొనేసుకోండి సార్ బాబు మా ముత్తాత మా తాతకి మా తాత మా నాన్నకి మా నాన్న నాకు ఇచ్చాడు ఈ జాగా కంటే నీ డైలాగే పెద్దదిగా ఉంది అరే మీ పొలంలో కాలు పెట్టినప్పుడే కదా కొడతారు ఇప్పుడు ఎస్కేప్ అవుతాయి ఎలా కొడతారు నేను చూస్తా